డ్రగ్స్ కలకలం టాలీవుడ్ లో విభేదాలను మరోసారి బయటపెట్టాయా? ఈ విషయంపై పరిశ్రమ రెండుగా చీలిందా? అవుననే వార్తలు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి. ఈ ఇష్యూపై వచ్చిన భిన్నాభిప్రాయాలే అందుకు కారణమంటున్నారు. మరోవైపు సినీ పరిశ్రమను డ్రగ్ కేసు విషయమై హైలైట్ చేయడాన్ని సినీ పెద్దలు తప్పుబట్టడం కూడా ఇప్పుడు చర్చకు తావిస్తోంది. డ్రగ్ మాఫియా ప్రధాన నిందితుడు కెల్విన్ కాల్ లిస్ట్ ఆధారంగా సిట్ సినీ పరిశ్రమ ప్రముఖులకు నోటీసులు పంపింది. ఇప్పుడు ఈ ఇష్యూ టాలీవుడ్ లో టెన్షన్ క్రియేట్ చేసింది. నిన్న మొన్నటి వరకు సినీ పరిశ్రమకు చెందిన చిన్న చితికా వాళ్లు కొకైన్ డ్రగ్ కేసుల్లో ఇరుక్కున్నారు. అయితే ఇప్పుడు పెద్దోళ్లు ఉండడంతో తెలుగు సినీ పరిశ్రమ తలదించుకునే పరిస్థితిలో ఉంది. ఈ తప్పును సరిదిద్దే ప్రయత్నాల్లో ఉన్న సినీ పెద్దల్లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తిరుపతిలో రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ పై తనదైన శైలిలో స్పందించారు మా అధ్యక్షుడు. ఇది మాకు ఎక్సెస్ బడ్జెట్ కింద ఫీల్ అవుతున్నాం మేమందరం. అయ్యో ఇలా జరిగింది ఈ టైంలో అని మాకు సిల్వర్ జూబ్లీ ఇయర్. ఇది ప్రతి ఒక్కరిని కలుపుకొని మంచి పని చేసే కార్యక్రమంలో ఉన్నాం. మీరు కూడా చాలా చూస్తారు ఇవ్వచ్చు మేము చేసే కార్యక్రమాలన్నీ. ఇలాంటి సిచ్యువేషన్లో తిరుపతిలో వ్యక్తి ఏదో కామెడీ చేసి ఇంకో చేసి ఇంకో చేసి దీన్ని పచ్చబడకుండా న్యాయంగా జెన్యున్గా ఎవరు తప్పు చేశారో గత రెండు మూడు రోజులుగా డ్రగ్స్ కేసు విషయంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురున్నారని మీడియాలో కథనాలు రావడంపై సినీ ప్రముఖులు ఫైర్ అవుతున్నారు. సినిమా పరిశ్రమలోనే కాదు ఇతర రంగాల్లోనూ ఈ డ్రగ్ కల్చర్ ఉందని చెబుతున్నారు. అయినప్పటికీ సినిమా వాళ్లనే ఫోకస్ చేస్తూ ఇమేజ్ ని డామేజ్ చేస్తున్నారంటూ మీడియాపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ పొద్దున్నే చూస్తున్నాం చాలా మందిని వాళ్ళ ఫోటోలు వేసి వీళ్ళంతా కూడా ఈ లిస్టులో ఉన్నారని కొన్ని ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ బయటకు వస్తుంది. ఇది కేవలం కుటుంబాలనే కాదు కుటుంబాలని మానసికంగా కృంగదీస్తూ ఆర్టిస్టులు దెబ్బతీస్తూ తన కెరీర్ దెబ్బతీస్తూ సినీ పరిశ్రమను కూడా దెబ్బతీసే పరిస్థితి ఈ రోజున ఇటువంటి ప్రకటనల ద్వారా వస్తుంది. ఓవైపు పోలీసులు పక్కా సాక్ష్యాలు ఆధారాలతో సినీ ప్రముఖుల గుట్టు రట్టు చేసినట్లు చెప్పుకుంటుంటే ఇంకోవైపు నోటీసులు మాకు అందలేదని కొందరు అందిన వాళ్లు మాకు డ్రగ్స్తో సంబంధం లేదంటూ మీడియా ముందుకు రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.